హాయ్ డిపిటీవీ యూఎస్. మ్యాచ్ వేడుకలు ఎంతో ఘనంగా మొదలైపోయినాయి షికాగోలో. ఇప్పుడు మనతో ఉన్నారు హరీష్ శంకర్ గారు. ఆయన మాటల్లో మనం తెలుసుకుందాము నాటి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి, అంతేకాకుండా డీజే సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారో కనుక్కుందాం. నమస్కారం సార్, ఎలా థ్యాంక్ యూ, చాలా బాగున్నాను. సో ఎలా జరుగుతుందండి కన్వెన్షన్ చూస్తున్నారు కదా, అంతా అసలు మీరే చూస్తున్నారు కదా, అల్ల కల్లోలంగా ఉంది అంతా కూడా. అసలు ఇంత మంది తెలుగు వాళ్ళని ఒకే ప్లేస్లో అక్కడ అబ్రాడ్లో చూడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఓవర్సీస్లో అల్లూర్జన్ ఏరియాలో చాలా పెద్ద హిట్, అండ్ బిగ్గెస్ట్ హిట్కి రీచ్ అవుతుంది. వన్ వీక్లోనే 100 crores కలెక్ట్ చేసింది, నాట్ ఏ స్మాల్ అమౌంట్. ఆఫ్ కోర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్స్ ఎందుకు మనస్ఫూర్తిగా మీ ఛానల్ తరఫున చెప్పండి. ఇప్పుడు ఇంతమంది తెలుగు వాళ్ళు చూస్తున్నారు ఇండియాలో, మీకు ఎలాగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళిన క్రేజ్? ఇక్కడ కూడా అసలు చూసారు కదా జనాలు పడిపోతున్నారు, అసలు ఇక్కడ అమెరికాలో ఉన్నామా అనేది ఎవరికి సంబంధం లేదు. హీరో వచ్చారా, డైరెక్టర్ వచ్చారా, వీ వాంట్ ఎ ఫోటో విత్ హిమ్, అంత క్రేజ్ ఉంటుంది మీకు ఇక్కడ. సో మీకు ఎలా అనిపిస్తుంది? అదే అండి, చాలా సర్ప్రైజింగ్ ఉంది ఇంతమంది తెలుగు వాళ్ళని ఒకే ప్లేస్లో చూడడం అనేది చాలా చాలా సర్ప్రైజింగ్ ఉంది. అండ్ నిజంగా ఫర్ సెకండ్ ఒకసారి టక్కని చూస్తే మనం ఇండియాలో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అర్థం కావట్లేదు. కరెక్ట్ సార్. అండ్ మీరు పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్ తీశారు, అప్పటిదాకా పవన్ కళ్యాణ్కి అసలు అందరూ హిట్ హిట్ అనే టైంలో ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారు సార్, మళ్ళీ అలాంటి మూవీ పవన్ కళ్యాణ్తో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% అలాంటి మూవీ కాదు, అంతకంటే పెద్ద సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐఎమ్ ఆన్ ద జాబ్. అందులో అసలు ప్రతి డైలాగ్ కూడాను నాకు కొంచెం తిక్కు ఉంది, అవన్నీ నాకు చూశాను. మీరు పవన్ కళ్యాణ్కి మీద మీకున్న పిచ్చిలోనే ఆ డైలాగ్స్ వచ్చాయి మీకు అని. సో మీరు కూడా అలా మళ్ళీ అలాంటి డైలాగ్స్తో ఇంకొక సినిమా ఇచ్చి అండ్ మళ్ళీ ఇంకా అలా అంతకన్నా మించిన బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.